అణగారిన వర్గాల కోసం పాటుపడిన జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అనేక సేవలు అందించి వారి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే విషయాలను ఆయన వివరించారు. జ్యోతిరావు పూలే గారి 171వ వర్ధంతి సందర్భంగా గోపాలపురం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు వివిధ హోదాలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాను. జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటిసారిగా ఇక ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక సంఘ సంస్కర్తగా ఉండి ఆ రోజు ఉన్నటువంటి అండరానితనం సంబంధించినటువంటి కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఇవాళ జ్యోతిరావు పూలే గారు కానీ వారి భార్య గారు కానీ మహిళలకి మొదటిసారిగా విద్యను అభ్యసించాలి అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పారు. కానీ అప్పుడు ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో అప్పుడు ఉన్నటువంటి సతీ సహనము కానీ ఇతర అండరానితనము కానీ ఇతర సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకునే అనేక మంది సంఘ సంస్కర్తలు ఈ దేశంలో భారతదేశంలో అందరూ కూడా పనిచేసిన పరిస్థితి కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈ యొక్క పూలే గారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకునే కరెక్ట్గా ఆయన చనిపోయినటువంటి సంవత్సరం అంబేద్కర్ పుట్టడం, అదేవిధంగా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకెళ్లినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బడుగు బలహీన వర్గాలకు వీళ్ళిద్దరూ కూడా రెండు కళ్ళు లాంటి వారి చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుచేతనంటే వారి యొక్క జీవితాన్ని ఇలా ప్రజల కోసం బడుగే బలహీన వర్గాల కోసం త్యాగాలు చేయటం అంటే ఈరోజు అంత సామాన్య విషయం కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కుటుంబం భార్య పిల్లలు స్వార్థంతో ఉండేటువంటి పరిస్థితుల్లో ఓ సమాజం కోసం వారి కుటుంబాలని వారిని అంతా కూడా త్యాగాలు చేసి బయటకు వచ్చి ప్రజల యొక్క అభ్యున్నత కోసం ప్రజల యొక్క మూఢాచారాలు వాళ్ళకి అభ్యున్నత కోసం పాటుపట్టమంటే అది సామాన్య విషయం కాదు. అటువంటి వ్యక్తులు నిజంగా ఆయన విధంగా కొనియాడుకోవడం చాలా అదృష్టం అని చెప్పని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి బీసీల యొక్క మనోన్నతి కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి బీసీల యొక్క జనగణనటువంటి దాన్ని కూడా చేసి ఖచ్చితంగా బీసీల్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో గతంలో ఉన్నటువంటి యొక్క రిజర్వేషన్స్ని తగ్గించి వాళ్ళ బీసీలకు అన్యాయం చేసిన ప్రవృత్తి ఇవాళ వైకాపా ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా బీసీల పార్టీ ఏదైనా ఉందంటే కనుక ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అది తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా బీసీల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం, మనుగడ కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ